ఇదిగో ఏ టు క్లర్క్ అంటే ఎక్కడ ఉంది? అదిగో ఆ మొదటి కుర్చీలో కూర్చున్నావుడే. నువ్వా? మీరా? మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ లూజ్ గడు బాస్ ఈ ఫైల్ మీకు ఇచ్చిరమ్మన్నారమ్మా. ప్యూన్ అదేమిటండి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నారు? కొత్తగా వచ్చిన ప్యూన్వి నువ్వేనా? అవును. పేరు? కృష్ణ. ఇది అడగడానికి పిలిచారా? కాదు, పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను. అదేమిటండి, మీరు పిలిస్తే రావడానికే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది. నేను ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చానా? ఇప్పుడు వచ్చావు, మళ్ళీ పిలిస్తే రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాను. వస్తానండి. మిమ్మల్ని అలా ప్యూన్ వేషంలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఉద్యోగం దొరికిందని సంతోషపడు. అయినా ఏమంత గొప్ప ఉద్యోగం వెంటనే చెప్పాలి? నాలుగు రోజులు పోయాక చెప్పొచ్చు కదా అనుకున్నాను. కానీ నువ్వు కూడా అక్కడే ఉద్యోగం చేస్తావు నాకేం తెలుసు. అవును, నేను ఆ ప్యూన్ డ్రెస్లో ఎలా ఉన్నాను? దరిద్రంగా ఉన్నారు. నా మనసు ఏం బాగోలేదండి. ఒకే ఆఫీస్లో మీరు ప్యూన్గా నేను క్లర్క్గా పనిచేయడం నాకు ఏదోగా ఉంది. నాకు మాత్రం బాగుందనే. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి ఏం ఆలోచించకూడదు. అవును, మీరు కూడా పెళ్లి కాలేదని చెప్పే ఉద్యోగంలో చేరారా? అది వాళ్ళ రూల్ అంట, మనం ఏం చేస్తాం? అందులోనూ నేను కనిపించడానికి పసివాళ్ళ ఉంటానా? పెళ్లి కాలేదని చెప్తే టక్కు నమ్మేశారు. ఇదే అన్యాయం అండి. మన ఇద్దరం ఆఫీస్లో పరే వాళ్ళలా మసులుకోవడాలా? చాలా ఈజీ. నేను నిన్ను అమ్మా మేడం అని పిలుస్తాను, నువ్వు నన్ను ఒరే ప్యూన్ అని పిలు, ఎవరికి ఏ అనుమానం రాదు. అయ్యో, నేను మిమ్మల్ని ప్యూన్ అని పిలవలేనండి. పిలవడం అంటే పర్మనెంట్గా అలాగే పిలుద్దామనే. ఏదో నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా నాలుగు రోజులు ఈ నాటకం. సర్లేండి, అలాగే చేద్దాం. అమ్మా యూట్యూబ్ క్లర్క్ గారు తమరు కొంచెం కాల్ తీస్తే ఆ దుప్పటి తీసుకోవాలి. ఇవన్నీ ప్యూన్ చేసే పనులే కదా. ఇదిగోనండి, ఈ ఎగతాళే వద్దన్నది. ఇది ఎగతాళే అయితే ఇదేమిటో చెప్పు. ఏమిటి సార్? ఏం లేదు, ఆ ఏ టు క్లర్క్ సీతం చూసావు, ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు. ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా. మధ్యలో వీడికెందుకు బాధ, తగ్గించుకుంటాడు. అరే కీర్తి, ఊరికే అంటాం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురా. మే ఐ కమ్ ఇన్ సర్? కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్. యు నీడ్ నాట్ గో అవుట్ సైడ్. పిలిచారట? రా, కూర్చో 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 కూర్చో. పర్వాలేదు సార్. నో 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 నో, నువ్వు నిలబడితే నా కాళ్ళు అవుతాయి. కూర్చో, మళ్ళమ్మరికి ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్? అవును, నీ సీటు బాగుందా? కృష్ణనది ఉందా? లేకపోతే ఈ సీట్ పట్టుకెళ్ళి సీతా. వచ్చ, ఆ సీట్ బాగానే ఉంది. వెరీ అడ్జస్టింగ్ టైం. నీకు విషయం తెలుసా, నువ్వు చాలా స్వీట్గా ఉంటావు. స్వీట్గా ఉండేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకో తెలుసా, నాకు చక్కెర వ్యాధి అందుకన్నమాట. అవును, ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి? మట్టే ఏంటే అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు? మీరు పిలిచారు కదా సార్, అందుకని వచ్చాను. నేను ఇప్పుడు పిలిచానే, నిన్ను వేళపడ లేకుండా లోపలికి వచ్చేవే. అదిగో బెల్లు కొట్టారు కదా సార్, మీరు బెల్లు కొట్టి పిలిచినా పిలిచి బెల్లు కొట్టినా నేను వచ్చేస్తా. మొత్తానికి వచ్చేస్తావన్న మాట. అవును సార్. మేడం, యు టేక్ దిస్ ఫైల్, దిస్ ఇస్ ఏ టు, దట్ ఇస్ బి టు, గో టు ప్లీజ్. యు గో టు యువర్ సీట్ మేడం, ఐ విల్ టేక్ యు లెటర్. మీరు కొంచెం దారిస్తే. ఎస్, తప్పుకో అయ్యా తప్పుకో. లేడీస్ వెళ్తుంటాయి ప్లీజ్. చూడు, నీకు తొంగోనా చూడోనా కాంప్లెక్స్ గురించి తెలుసా? తెలియదు సార్. అది ఒక ఆడ మగ ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు. అది నీకు చాలా ఎక్కువగా ఉంది, త్వరగా వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ చేయి. సార్, మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా? తెలియదు. ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం. అది మీకు మరీ ఎక్కువగా ఉంది, మీరు కూడా ఏదైనా డాక్టర్ని చూడకూడదు. చూడు బుజ్జి. సార్, ఎవరికే జబ్బుంటే మనకెందుకు? ఎందుకు? మన ఇద్దరం కలిసికట్టుగా జట్టుగా ఉందాం, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమిటి? ఆ ఏ టు క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింకో ఇస్తూ ఉండు, డబ్బునే ఇస్తా. మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు? నీకేం తెలుసు అయ్యా విషయం? అదో విచిత్రమైన మ్యాటర్, చిన్నపిల్లాడివి, నీకు తెలీదు. అవును, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకు సార్? రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను. అది నా కర్మ సార్. కొట్టావా? లేదు సార్, పట్టాను దోమని. దోమని బాగానే పట్టాడు గాని గూబ అదిరిపోయేట్టు కొట్టాడు. ఇదో టైప్ మనిషి. పాడరాడు, పాడింకెక్కడొస్తాడు.
అన్ని బంధాలు తెంపుకు. వాడు కావాలనే నన్ను కష్టాల్లో పడేశాడు. నువ్వేం దిగులు పడక రాజ్యం, నీకు మగవారసుడే కదా కావాల్సింది. నాకు ఇంకో పెళ్లి జరిపించు, వెంటనే నీకు మనవని పుట్టించేస్తా. సిగ్గులేదు, నేను దిగులు పడతా ఉంటే నీకు బలెత్తుస్కారంగా ఉందే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఇంకో పెళ్లి జరిపిద్దామనా? లే, సాగుపడ్డామని నా ఇల్లు వాకిలి పొలం బుట్ట నగ నట్ట అన్ని ఏ గుడికో రాసి పారేస్తాను. గుడికి రాసేస్తావా? మరి నా తిండిలాగే పూజారి పెట్టే ప్రసాదం తిని బతకరా? ఆ పూజారి ప్రసాదాన్ని చేతికి రాస్తాడు. మరి ఇంత దేవుడు ప్రసాదం ఇంత కాకపోతే నాలాగే ఇంత పెడతారా? నీకు సిగ్గు లేకపోతే సరి, ఎప్పుడు చూస్తే తిండి గొడవ. ఇదిగో చూడు, ముందర నువ్వు పట్టం బయలుదేరు, పట్టం వెళ్ళి అక్కడ మన వకీలు చూడు. వకీలతో నేను చెప్పానని చెప్పు, నా ఆస్తి అంతా గుడికి రాసి పారేస్తున్నాను అంతే. ముందు బయలుదేరవయ్యా. అలాగే, నేను పట్నం వెళ్ళి చాలా కాలం అయింది. వీడియోలు చూపించే బస్సుల్లో వెళ్ళా. తుపాకీ ఎప్పుడు చూడలేదా? మీ వకీలు గారు ఉన్నారా? కోర్టుకెళ్ళారు, వచ్చేసరికి కూర్చోండి. ఏ టూ క్లర్క్ మీకు ఇది? అరే, వీడెవడో మా మనవడు కృష్ణ ఎలా ఉన్నాడే? నేను కృష్ణ కాదు, గొంతు కూడా అచ్చం అలాగే ఉంది. నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను. అరే కిష్టయ్యా, ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది? నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్. ఓహో, అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారట్రా? నన్నేం చూసావు, లోపల మేనేజర్ కి ఇంకా పెద్ద టోపీ ఉంది. నువ్వు ఇట్రా పద కూర్చో. అవునరా కిష్టయ్యా, నువ్వేమిటి ఇలా పారిపోయి వచ్చేసావు? చిన్నప్పటి నుంచి మేము నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామే, ఆ అభిమానంతో ఒక్క ఉత్తరం ముక్క రాయకూడదా? అదిగా తాతయ్య, నేను బామ్మన కాదని పెద్ద పౌరుషంగా ఇల్లు వచ్చేసాను కదా, కొంచెం పెద్ద స్థితికి వచ్చిన తర్వాత తెలియజేద్దామని. అది సరే, నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ లాగా వచ్చేసావు? ఏం చెప్పమంటావు, మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిమింది, ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీరి. సరే, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. సీతా, నేను బజార్కి వెళ్ళి రావాలి, కాస్త బాబుని చూసుకోమా. అలాగే అక్క. రా బాబు, వెళ్ళొస్తాను. రా తాతయ్య, ఇల్లు ఎలా ఉంది? చాలా పెద్దదిగా ఉందిరా. సీత ఎవరు వచ్చారు చూడు. తాతయ్య గారు, కులసనా? నాకేమ్మా బ్రహ్మాండం. తడుచుకుంటాడు. ఓహో, మగవధవ, శభాష్ శభాష్. చూసావా, నిద్రలేచిపోయాడు. బామ్మగారు బాగున్నారా తాతయ్య గారు? ఏదో ఉందిలేమ్మా, నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడికి మీ మీద లేదు. ఓహో, పశువధవ ముక్కు ముద్దు వస్తుందిరా. వాణిటిచ్చి నువ్వెళ్ళి తాతయ్య కాదురా, నేను ఎత్తుకుంటాను. నువ్వు నా గన్ను పట్టుకో. ఈ గన్ను మాత్రం వదిలిపెట్టవు. పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంట. ఏమిటి తాతయ్య, ఏమైంది? తడిపేశాడురా. దానికి అంత ఆనందం ఇటు? పర్వాలేదులే, చిన్నప్పుడు నువ్వు మాత్రం తడపలేదా? రే, ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి. ఇదేమిట్రా ఇంత వెచ్చగా ఉంది? అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా, పిల్లల్లోంచే వస్తుంది? కొంటె వెధవ మొత్తం ముంచెత్తాడు. ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదేమిట్రా నువ్వు? తాతయ్య, వాడు పెద్ద అయిన తర్వాత వాడిని కనుక్కుంది కానీ. కాఫీ తీసుకోండి తాతయ్య. సీత, వీడు ఏం చేశాడు చూసావా? తాతయ్య పంచ చొక్కా తడిపేశాడు, వాడిని తీసుకెళ్ళి. ఇటు ఇవ్వండి, చొక్కా మారుస్తాను. అరే, ఒంటికెళ్ళాడంటే చొక్కా అంటామేంటి? లాగు మార్చి తీసుకురా. మరి నేను వస్తాను రా. అదే తాతయ్య, కాఫీ? కాఫీ వద్దు, కషాయం వద్దు. ఆస్తి గుడికి రాస్తానంటున్నా ముసల్దే. ఆస్తి ఎవడు తాతయ్య? అది నీకు అర్థం కాదులే, నేను వెళ్ళి ముసల్దాన్ని ఆట ఆడిస్తాను. బస్సుకు టైం అయింది, కుర్రవధవకి నేను వెళ్ళానని చెప్పు. ఈయన మాటలు ఊళ్ళోనూ అర్థం కావు, ఇక్కడ అర్థం కావు. పాప మా బామ్మ ఎలా చస్తుందో ఏమిటో. బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయింది.